అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కందుల మధు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పాత్ర అనేది చాలా అద్భుతమైనది. కానీ గత 2 రోజులుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఓఈజేసీ విద్యార్థి నాయకులు రాంగోపాల్ వర్మ ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేశారనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి వార్త. రాంగోపాల్ వర్మ కూడా ట్విట్టర్ లో స్పందిస్తూ, ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకే నాకు చాలా గౌరవం, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పాత్ర చాలా గొప్పది, కానీ నా ఇంటికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులు జోకర్లుగా మాట్లాడుతూ కొంత ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. రాంగోపాల్ వర్మని నేను ఒక్కటే సూటిగా అడగదలుచుకుంటున్నాను. రాంగోపాల్ వర్మ, నువ్వు సినిమాకి సంబంధించినటువంటి సినిమాలు తీసుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి వ్యక్తివి, నీకు పోరాటాలు గానీ ఉద్యమాలు గానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం మీద కానీ నీకు అవగాహన లేదు. దీన్ని బేస్ చేసుకుని నువ్వు విద్యార్థి నాయకులను జోకర్లుగా వర్ణిస్తే కనుక ఖచ్చితంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను ఒక్కటే ఒకటి చెప్పదలుచుకున్నాను, రాంగోపాల్ వర్మ అనేవాడు ఊసరవెల్లితో సమానం. డబ్బు కోసం అవసరమైతే ఇంట్లో వ్యక్తులను కూడా విలువలు లేకుండా చేసినటువంటి గతంలో ఆయన చరిత్ర చూస్తే అర్థమవుతుంది. నువ్వు సినిమాకు సంబంధించినటువంటి గొప్ప సినిమాలు తీస్తే తీసుండొచ్చు, కానీ వ్యక్తుల యొక్క ఆత్మగౌరవానికి వచ్చినప్పటికీ మాత్రము నువ్వు కించపరిచే విధంగా మహిళలంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్న తీరు మాత్రం చాలా ఎబ్బెట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ సంబంధించినంత వరకు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో గద్దర్ అన్నతోటి పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ కాలేజీ వేదిక వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో సామాజిక తెలంగాణ అనే అంశం మీద చాలా మంది విద్యార్థి నాయకులతో సత్సంబంధాలు నిర్వహించినటువంటి చరిత్ర ఆయనకున్నది. ఆయనకి సంబంధించినటువంటి వరకు కూడా విద్యార్థి నాయకులకు కొన్ని సత్సంబంధాలు ఉండటంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ అంత మాత్రాన నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడి దగ్గరికి వచ్చినని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అందరిలాగా ఊరుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి, పోరాటానికి సంబంధించినటువంటి పుట్టినిల్లు. ఉస్మానియా విద్యార్థి నాయకులుగా రాంగోపాల్ వర్మ అని సీరియస్ గా హెచ్చరిస్తున్నాను. రాంగోపాల్ వర్మ, ఇక్కడైనా నీ బుద్ధి మార్చుకో, లేదా నీ ప్రాంతానికి నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఆత్మగౌరవం లేనటువంటి వాళ్ళ మీద నువ్వు సినిమాలు తీసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ తెలంగాణ సమాజం మాత్రం, తెలంగాణకు సంబంధించినంత వరకు కానీ, తెలంగాణ విద్యార్థి నాయకులకు సంబంధించినటువంటి వారిని, తెలంగాణ పోరాటానికి సంబంధించి మాత్రం నువ్వు ఎటువంటి ఇబ్బందికరమైన సినిమాలు తీసి ఆత్మగౌరవాన్ని అమ్ముకునే విధంగా దీనికి ప్రవర్తిస్తే చెప్పుతోటి కొడతావు. ఖచ్చితంగా కూడా మా విద్యార్థి నాయకులు జోలికి వస్తే మాత్రం నిన్ను ఉరికిచ్చి కొట్టే ప్రయత్నం చేస్తాం. అక్కడికి వచ్చింది మా విద్యార్థి నాయకులే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా నీ ఇంటి మీదకి రావడం జరిగింది. నువ్వే ఓపెన్ ఛాలెంజ్ చేసినావు రమ్మని, మరి ఇప్పుడు మేము అడుగుతున్నావు, నీకు దమ్ముంటే ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు రా చూసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు నువ్వు అనేది తేలిపోతే తప్పించి నువ్వు డొంక తిరుగుని మాటలతోటి ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసుకుంటా సినిమా వాళ్ళని బెదిరించినట్టు కనుక మా విద్యార్థి నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా నేను చెప్పుతోటి కొట్టి మరి సమాజ బహిష్కరణ చేస్తావు. నువ్వు ఎవరైతే ఈ సమాజం తెలంగాణలో కనుక ఎవరైనా కనుక బలహీన వర్గాలు కావచ్చు, బాధితులు కావచ్చు, వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మా విద్యార్థి నాయకుల పక్షాన్ని మేము అండగుంటాం. ఆ విద్యార్థి నాయకులకు కనుక ఏ మాత్రం ఇబ్బంది జరిగిన రాంగోపాల్ వర్మ, నిన్ను తరిమి తరిమి కొడతాను కూడా చర్య జారీ చేస్తున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.